ఇంకొక అంశం ఏంటంటే, తెలంగాణ ప్రజలారా మీరు చూస్తున్నారు, ఫస్ట్ రివ్యూ తర్వాతే బిల్లులో అప్పటి వరకు పెండింగ్లు చెల్లింపులు వద్దు, తప్పనిసరిగా అవసరాలకే ఫండ్ రిలీజ్, ఆఫీసర్లకు సీఎం ఆదేశాలు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏంది అంటే, ఫస్ట్ దీని మీద ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ, ఆ అప్పులకు సంబంధించి పూర్తిగా ఎట్లున్నాయి, ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఆ అప్పులకు సంబంధించి ఎట్లున్నాయి, ఎంత వచ్చింది, ఏం కథ అనేది మనం చూసినాం. ఆ అప్పులను ఆ పూర్తి స్థాయిలో శ్వేతపత్రంగా రిలీజ్ చేసారు. కానీ ఇప్పుడు ఆర్థిక మూలాల కొరత ఉన్న నేపథ్యంలో చాలా క్లారిటీగా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎవ్వరు పూర్తి స్థాయిలో బిల్లులు రిలీజ్ చేయడానికి లేదు అంటూ హుకుం జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మరి జాగ్రత్తగా వ్యవహరిస్తారా, ఎట్లుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు మీ అందరికీ తెలిసిన విషయమే, లోక్సభ ఎలక్షన్స్ పైన ఈసీ ఫోకస్, ముసాయిదా ఓటర్ల జాబితాలో కసరత్తు చురు. జనవరి 6 నుంచి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా సవరణకు 22 వరకు అవకాశం. ఫిబ్రవరి 8 తుది జాబితా అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి లోక్సభ ఎలక్షన్స్ పై ఈసీ అయితే ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మీరు ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే చూసిండ్రు, తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి మాత్రమే ఏంది ఇవన్నీ చూసిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రజలారు ఒక్కసారి గుర్తుపెట్టుకోరు, ఈ తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి మీరు చూసారు, కానీ ఇప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సవాలే, అలానే బీజేపీ పార్టీకి ఇంకా డబల్ సవాల్. ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ప్రకటించకపోయినా అల్టిమేట్గా ఖర్గే అంటున్నారు, ఏదంటున్నారు, ఫైనల్గా ఏం జరుగుతుందని మనం వెయిట్ చూసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు చాలా అవసరమైన విషయం ఇది. బీజేపీకి మరొకసారి ఏంది అంటే, భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఫోకస్ పెట్టింది, దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ఫిక్స్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.